దేశంలోకి ముందుగానే ఋతుపవనాలు. భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. ప్రస్తుతం లా నినో పరిస్థితుల కారణంగా గత ఏడాది కన్నా ముందుగానే ఈ సంవత్సరం దేశంలోకి ఋతుపవనాలు ప్రవేశిస్తాయని స్పష్టం చేసింది. వర్షాలు సైతం ఎక్కువగా కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, దాంతోపాటు ఋతుపవనాలు అనేవి మళ్ళీ అంటే జూన్ జూలైలో కాకుండా దానికన్నా ముందే వచ్చే నెల మే వరకే వర్షాలు సమృద్ధిగా కురిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ చెప్తా ఉంది. మరి వాతావరణ శాఖ చెప్పినట్టుగా ఏప్రిల్ మే నుండినే వర్షాలు కురవడం ప్రారంభమైతే మరి వాతావరణం మారుతుంది. ఎందుకంటే ఫిబ్రవరిలోనే ఎండలు కొట్టడం స్టార్ట్ అయిపోయింది. అంటే ఎండాకాలం వర్షాకాలం అంతా మారుతున్నట్టుగా అర్థమైపోతుంది. మరి వాతావరణ శాఖ చెప్పినట్టుగా నిజంగానే, ఎందుకంటే వాళ్ళు చాలాసార్లు వాళ్ళు చెప్పినట్టుగా జరగదు. ఎండ కొడతా అన్నప్పుడు వర్షం పోవడం, వర్షం కొడతా అన్నప్పుడు ఎండ పోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏది ఏమైనా కూడా ఋతుపవనాలు అనేవి ముందుగా వస్తే మాత్రం ఈ వేడి, అలాగే దాంతోపాటు ఈ వ్యవసాయం చేసుకున్న రైతులు కూడా ముందుగానే వ్యవసాయం ప్రారంభించాల్సి వస్తుంది. మరి ఇప్పటికే రైతులు కోతలకు సిద్ధంగా ఉన్నారు. చాలా వరకు పంటలు ఎండిపోయినాయి. మరి ఆ నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ రైతులకు జరిగినటువంటి నష్టాన్ని, పంట నష్టాన్ని ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉంది. అది పోను, మళ్ళీ వెంటనే ఈ ఋతుపవనాలు మొదలైతే మాత్రం తప్పకుండా రైతులు పంట తీయాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. మరి అంతటి పెట్టుబడికి సహాయం కానీ లేదంటే విత్తనాలు కానీ వీటన్నిటికి కూడా మరి లాస్ట్ టైం ఏంటంటే రైతు బంధు కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. ఈ ప్రభుత్వం మరి ఈ ఋతుపవనాలు మొదలయ్యే సమయం నాటికి రైతు బంధు సహాయం అందిస్తుందా, లేదు అనంటే పెట్టుబడి సహాయం అందిస్తుందా లేదా అనేది చూడాల్సినటువంటి అంశం. ఇక ఐఫోన్ యూజర్లకు అలర్ట్. అత్యాధునిక స్పైవేర్ ద్వారా సైబర్ దాడులు, వార్నింగ్ నోటిఫికేషన్ పంపిన యాపిల్. యూజర్ల డేటా హ్యాక్ అయ్యేటువంటి ఛాన్స్. యాపిల్ కంపెనీ తన వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. స్పైవేర్ ద్వారా యాపిల్ ఫోన్లతో సహా దాని ఇతర ఉత్పత్తులపై సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. మొత్తానికి అయితే ఐఫోన్ కూడా చేతులెత్తేసింది స్పైవేర్ ద్వారా. అత్యాధునిక స్పైవేర్ ద్వారా మరి దాడులు చేసేటువంటి అవకాశం ఉన్నాయి. సైబర్ దాడులు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్పింది. మరి లక్షల రూపాయలు కొనుక్కొని వ్యక్తిగత సమాచారాన్ని బయటికి రాకుండా కాపాడేటువంటి ఐఫోన్నే వాడాలనే ప్రయత్నం చాలామంది చేస్తూ ఉంటారు. లాస్ట్ టైం ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా చాలామందికి విషయం అర్థమైంది. నువ్వు ఐఫోన్ వాడినా, ఒప్పో ఫోన్ వాడినా, రియల్మీ ఫోన్ వాడినా, ఏ ఫోన్ వాడినా ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, పోలీసులు కలిసి నిర్ణయం తీసుకునేదంటే ఏ ఫోన్ అయినా కూడా వాళ్ళు ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు, ఏ కాల్ డేటా అయినా వాళ్ళు తీస్తూ ఉన్నారు. అది వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించేటువంటి అవకాశం ఉందని తెలిసినా కూడా మరి చట్టాలను పట్టించుకోకుండా, రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా ఈరోజు కేంద్రం ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వాలైనా వాళ్ళకు నచ్చిన రీతిన, ఇష్టారీతిన ఈరోజు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి ఇప్పటికే రోజు ఇప్పుడు కింద కూడా ఎక్కువ దగ్గర వార్త ఉంటుంది. మరి ఫోన్ ట్యాపింగ్ కేసులు పెట్టినా కూడా వాళ్ళు భయపడతలేరు అని అంటే 24 గంటలు ట్యాపింగ్ జరుగుతున్నాయని అంటే మరి ఆఖరికి కంపెనీలే, ఆ సెల్ఫోన్ తయారు చేసి అత్యంత కీలకమైనటువంటి ఐఫోన్ లాంటి కంపెనీలే చేతులెత్తేసి సైబర్ దాడులు జరిగేటువంటి అవకాశం ఉన్నాయంటే సైబర్ దాడుల నుండి కాపాడుకునేటువంటి ప్రయత్నం ఎందుకు ఐఫోన్ చేయలేకపోతుంది, మిగతా ఫోన్లు చేయలేకపోతున్నాయి? అసలు అలర్ట్ అనేది ఎస్ ఈ మీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనే అలర్ట్ని ముందే కంపెనీలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి అనే విషయాన్ని కూడా, అంటే ట్యాపింగ్ జరిగేటువంటి విషయాన్ని ముందుగానే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత డేటాను మీరు తీసుకోవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా తీసుకునే అవకాశమే లేదు. అయినప్పటికీ ప్రభుత్వాలు వాటన్నిటి ఇప్పుడు అవసరమైతే, ఇంతకుముందేమో గవర్నమెంట్ దగ్గరుండి ఏంటి మన తిరుపతి అన్న, భుజంగరావు లేదంటే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు లాంటి అధికారులను పెట్టుకొని చేసింది. అట్లా చేస్తే దొరుకుతున్నారు కాబట్టి బయట ఉన్నటువంటి ఏదో ఒక ప్రైవేట్ కంపెనీతోని, ప్రైవేట్ న్యూస్ ఛానల్లో కదా మొత్తం శాటిలైట్ సిస్టమ్ మొత్తం పెట్టుకొని చేసినట్టుగా ప్రైవేట్ కంపెనీలతో చేయించుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మరి ఏం చేస్తారు ఏదైనా చూడాల్సిన అవసరం. ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ. 751 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ సమర్థించిన పిఎంఎల్ఏ. ఈపీఎఫ్ఓకు వేతన పరిమితి 21,000 పెంపు, కేంద్ర ప్రభుత్వం ఆలోచన, లోక్సభ ఎన్నికల అనంతరం నిర్ణయం. అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చింటే ఈపీఎఫ్ అనేది మరి 15,000 నుండి 21,000, ఇప్పుడు 15,000 రూపాయలు ఉంది, ఆ 15,000 నుండి 21,000 పెంచారంటే అవకాశం ఉంది. మరి దాదాపు అది 2014లో 1,500 నుండి 15,000 పెంచడం జరిగింది. మరి ఆ 14 నుండి 15 ఏళ్ల పాటు పెంచడం ప్రయత్నం చేయలేదు. మరి మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ ఈపీఎఫ్ అనేది 21,000 వరకు పెంచాలనే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం తప్పదు, అందుకు సమయం ఆసన్నమైంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్
మరి ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం తప్పదు, దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నిన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు చెప్పడం జరిగింది. మరి ఏ దేశంతో అయినా మేము సిద్ధంగా ఉన్నాము, ఏ రకమైనటువంటి యుద్ధానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఉత్తర కొరియా ప్రకటించడంపై మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నాయి. ఎందుకు ఈరోజు ఆల్రెడీ యుద్ధం జరుగుతున్నటువంటి దేశాలు మొత్తం జరుగుతున్నటువంటి నష్టాన్ని దగ్గర నుండి చూస్తున్నటువంటి అవకాశం కనబడుతున్నా కూడా ఎందుకు మళ్ళీ యుద్ధం అనే మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి నిన్న చాలామంది మేధావులు, ప్రజాస్వామ్యవాదులు కూడా ఉత్తర కొరియా అధ్యక్షుడు మాట్లాడినటువంటి విషయం మీద స్పందించడం జరిగింది. ఏది ఏమైనా కూడా యుద్ధం ఎట్టి పరిస్థితుల్లో జరగద్దు అనేది మనం కోరుకోవాల్సినటువంటి విషయం. ఏ దేశానికైనా యుద్ధం అనేది అది అక్కడి దేశ ప్రజలని విపరీతమైనటువంటి నష్టానికి చేకూరుస్తాయి. కాబట్టి యుద్ధం లేని శాంతియుతమైనటువంటి ఆ బుద్ధుడు కోరినటువంటి శాంతియుతమైనటువంటి దేశం ప్రపంచం మొత్తం కూడా ప్రపంచ శాంతిని కోరుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ప్రతి పౌరుని మీద ఉంది. యుద్ధాలు ఎక్కడ ఏ దేశంలో జరిగినా అది అక్కడ దేశంలో తీవ్రమైనటువంటి నష్టాన్ని 30 ఏళ్ళు 50 ఏళ్ళు కోలుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఆ దేశ పరిస్థితులను తీసుకుపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఎన్నో దేశాలలో జరుగుతూనే ఉన్నది, గాజా లాంటి దేశాల్లో జరుగుతున్నటువంటి నష్టాన్ని కల్లారా చూసినాము. మరి అయినా కూడా అట్లాంటి పరిస్థితులు ఏ దేశంలో రావద్దని కోరుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.